दिवाली इदि एंतो मंदी फेवरेट फेस्टिवल अंटे मन अंदर फेवरेट फेस्टिवल कानी ई फेस्टिवल एन्नी जंतुल प्राणालु पोतायि मीकु तेलुसा దీనికి ఎక్కువ సౌండ్ వినపడుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను కివీని గైస్ ప్లీజ్ సీ ది సిట్యుయేషన్ కివీ భయం చాలా భయం సో ప్లీజ్ సే నో టు క్రాకర్స్ ప్లీజ్ ఫర్ సేక్ ఆఫ్ అనిమల్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్ కి మీకు స్వాగతం సో ఇవాళ అసలైన దివాళీ రోజు చెప్పాలంటే ఎందుకంటే ఇవాళ 31st of October మెయిన్ దివాళీ ఇవాళ సెలబ్రేట్ చేస్తాం నిన్న నేను ఒక దివాళీ వ్లాగ్ వేశాను అది ఏంటంటే జస్ట్ దివాళీ ఈవెంట్ కాబట్టి నిన్న విజయవాడ క్లబ్ వెళ్ళి నేను దివాళీ ఈవెంట్ని సెలబ్రేట్ చేశాను అండ్ ఇవాళ కూడా సెలబ్రేషన్ ఉంది కానీ నేను ఇంట్లో అయితే సెలబ్రేట్ చేయట్లేదు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అది నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను దివాళీ నేను ఎందుకు సెలబ్రేట్ చేయట్లేదు ప్రాపర్గా అంటే ఇంట్లో మామూలుగా దీపం ఉంటుంది దాన్ని వెలిగించేసి దీవాలిని సెలబ్రేట్ చేయాలి క్రాకర్స్ని ఫైర్ చేయాలి అవన్నీ ఉన్నాయి అవును కానీ నేను అది నేను చేయట్లేదు నిన్న కూడా విజయవాడ క్లబ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏ క్రాకర్ నేను వెలిగించలేదు నా చేతితో నేనేం వెలిగించలేదు జస్ట్ ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్కి అయితే నేను వెళ్ళాను కానీ నేను ఏ క్రాకర్ని వెలిగించలేదు ఎందుకు దానికి ఒక రీజన్ ఉంది ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయమాకండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో చాలామందికి తెలియాలి ఎందుకంటే దివాళి ఊరు దివాళీ అనేది చాలా స్పెషల్ ఆ దివాళీని అంత స్పెషల్గానే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దివాళీ అంత స్పెషల్గానే మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేయాలి సో ఫస్ట్ మనము దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అసలు ఎలా సెలబ్రేషన్ ఇది అవుతుంది ఈ దివాళీ గురించి నేను మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను రామ్ దేవుడు ఉన్నారు కదా ఆ టైంలో ఏం చేశారంటే వన్వాస్ కోసం వెళ్ళారు 14 సంవత్సరాల కోసం సో అక్కడ వెళ్ళిన తర్వాత రిటర్న్లో వచ్చినప్పుడు రామ్తో పాటు సీత అండ్ వాళ్ళ సీత అంటే వాళ్ళ వైఫ్ బ్రదర్ లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కలిసి అయోధ్యకు వచ్చారు అయోధ్యలో వచ్చిన తర్వాత అయోధ్య మొత్తంలో దీపం అనేది వెలిగించారు సో దివాళీ అప్పటి నుంచి సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు అది దివాళీ అంటారు దివాళీ అంటే ఆ ఈవిల్ ఉన్నారు చూసారా అంటే రాక్షసుడిని ఫినిష్ చేసి దాని తర్వాత అంటే ఈవిల్ని ఫినిష్ చేసిన తర్వాత అయోధ్యకు వచ్చేసి మన గాడ్ది సక్సెస్ అని చూపించేసి అయోధ్యలో వచ్చిన తర్వాత రామ్ దీపాలు వెలిగించారు అప్పుడు మనం దివాళీ అనేది సెలబ్రేషన్ చేశాము సో ఈ సెలబ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏమైందంటే అందరూ ఇలా క్రాకర్స్ ఉంటాయి చూసారా ఈ క్రాకర్స్ని మొత్తం వెలిగించడం స్టార్ట్ చేశారు ఇది ఒక మన ట్రెడిషన్లో అనేది జాయిన్ అయింది సో ఈ దివాళీ సెలబ్రేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ఏమైందంటే ఈ క్రాకర్స్ వల్ల డాగ్స్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను మీకు అసలైన రీజన్ చెప్తున్నాను ఎందుకు దివాళీ నేను సెలబ్రేట్ చేయట్లేదు దాని కారణం ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మా కమ్యూనిటీలో దివాళీ అనేది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అది చూడండి మొత్తం పటకాలు అనేది ఇక్కడ కాలుస్తున్నారు చూస్తున్నారా ఇదంతా అది ఉన్నాయి అక్కడక్కడ ఏదేదో ఉన్నాయి కానీ అలాగే మీరు దూరం దూరం అక్కడ చూడొచ్చు చాలా అనేది రాకెట్స్ పేలుతున్నాయి సో ఈ రాకెట్స్ పేలడం వల్ల ఏమవుతుందంటే ఇలా కీవీ అరుస్తుంది ఇదిగోండి మీరు ఇక్కడ కీవీని చూడొచ్చు కదా సో మీరు ఇక్కడ కీవీని చూడగలుగుతున్నారు కదా దీన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే యాక్చువల్లీ దాన్ని బాగా ఎక్కువ వినపడుతుంది సౌండ్ ఇట్స్ ఓకే కీవీ నో ప్రాబ్లం దీనికి ఎక్కువ సౌండ్ వినపడుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను కీవీని మీరు చూస్తున్నారు ఎంత అరుస్తుందో ఇది సో మీరు చూస్తున్నారు కదా నేను కీవీని ఇలా పెట్టాను తిను ఇప్పుడు దాకా మీరు చూసింది ఎందుకు అరుస్తుంది ఈ సౌండ్స్ వల్ల ఇప్పుడు దివాళీ సౌండ్స్ వస్తున్నాయి కదా క్రాకర్స్ది ఈ క్రాకర్స్ని ప్రతిసారి కాల్చినప్పుడు దీనికి సౌండ్తో ప్రాబ్లం అవుతుంది ఇలాగా ఇది ఒక్క డాగ్ అనే కాదు ఎంతోమంది డాగ్స్ ఉంటాయి ఇలాగా జస్ట్ ఇమాజిన్ స్ట్రీట్లో ప్రతి కుక్క ఇలాగే తిరుగుతూ ఉంటుంది అండ్ ఇలాంటి సౌండ్స్ వచ్చడం వల్ల అవి ఎంతో భయపడుతూ ఉంటాయి తిను కూడా చాలా భయపడుతుంది సో తిను కూడా నా పాప బిడ్డ లాంటిదే కదా అందువల్ల నేను దివాళీ అనేది సెలబ్రేట్ చేయట్లేదు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇది ఎందుకు నేను ఇలా కట్టేస్తున్నానంటే దీని చెవుల్లో సౌండ్ వెళ్ళకుండా కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది సౌండ్ తగ్గించుంటుంది నిషాతాను కట్టింది అలాగే దాన్ని సో దీనివల్ల దివాళీ అనేది నేను సెలబ్రేట్ చేయట్లేదు గైస్ ప్లీజ్ సీ ది సిట్యుయేషన్
చాలా భయం. సో ప్లీజ్ సే నో టు క్రాకర్స్, ప్లీజ్ ఫర్ సేక్ ఆఫ్ అనిమల్స్. సో అందుకనే ఇది మెయిన్ రీజన్ చెప్పాలంటే నేను దివాళీ సెలబ్రేట్ చేయకపోవడం వలన. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మీరు చాలా స్ట్రీట్ డాగ్స్లో మీరు దారిలో వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదో చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ అనేది ఏమైందంటే మన ఇప్పుడు క్రాకర్స్ అనేది ఇప్పుడు మనం కాల్ చేస్తాం, కాల్చిన తర్వాత వెళ్ళి ఎగ్గరి వాల్ మీద పడతాయి. అండ్ చాలాసార్లు టపకాయలు ఉంటాయి, అంటే ఇప్పుడు మనము చింటపకాయలు ఉంటాయి చూసారా, అది పేలినప్పుడు డైరెక్ట్గా కుక్క మీద వెళ్ళి తగిలిద్ది, అప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో. ఇలా చాలా కుక్కలు ఉంటాయి, దివాళీ రోజు అనేది చాలా కుక్కలకి దెబ్బ తగులుతాయి, వాళ్ళకి చాలా ఇంజురీస్ అవుతాయి. అండ్ అవి ఎంత సఫర్ అవుతాయి ఈ దివాళీ వల్ల. మనం ఎంజాయ్ చేస్తాం, ఇది మన సంతోషం కోసమే, దివాళీ సెలబ్రేట్ చేయాలి నిజమే. కానీ ఆ టైంలో గైస్ చెప్తున్నాను, పూర్వకాలంలో రామ్ స్టార్ట్ చేశారు దివాళీ సెలబ్రేషన్ని, వాళ్ళు జస్ట్ దీపం వెలిగించారు, కానీ ఇలాంటి క్రాకర్స్ ఆ టైంలో లేవు. అసలు క్రాకర్స్ తర్వాత మన హిందువులో వచ్చింది, హిందువులోని కాదు అంటే దివాళీలో ఆ క్రాకర్స్ పేల్చాలని ఒక ట్రెండ్లో వచ్చేసింది అంతే, సడన్గా ఇంకా దాన్ని కంటిన్యూ చేశారు. సో నేనేమంటున్నానంటే ఆ క్రాకర్స్ కొంచెం ఆపేసి దివాళీని నిజంగానే ఇల్లు మొత్తం లైట్ వెలిగించేసి దీపం వెలిగించేసి స్మైల్ చేస్తూ అండ్ అందరినీ ప్రేమిస్తూ అలాగే మనం దివాళీని రియల్గా ఎంజాయ్ చేయాలంటే వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళని మంచిగా చూసుకుంటూ, అది కూడా ఒక ప్రాణమే కదా, ఆ ప్రాణంకి మనము రెస్పెక్ట్ చేయాలి. గైస్ తెలుగు ఐ డోంట్ నో సో ఐ విల్ స్పీక్ ఇన్ హిందీ. జైసే హమ్ లోగోకు క్రాకర్ సే బహుత్ ప్రాబ్లమ్ హోతీ హై, అభి హమ్ లోగ్ భీ సౌండ్ సున్తే హై తో హమే ప్రాబ్లమ్ హో రహీ హై, బట్ ఆప్ యే సోచో కి జో డాగ్స్ హై వో హమ్ లోగ్ సే 10 టైమ్స్ జ్యాదా సున్తే హై తో ఉన్కో కాన్ మే ఉన్కే బ్రెయిన్ మే కిత్ని ప్రాబ్లమ్ హోతీ హోగీ. తో యేహీ సోచ్ కే ఎట్లీస్ట్ కి ఆప్ కిసీ కి లైఫ్ బచా సక్తే హో, క్యూంకి दिवाली के टाइम में बर्ड्स डॉग्स ये सब डिस्ट्रेस होके मर जाते हैं, वो बहुत ज़्यादा उनको मेंटल प्रेशर पड़ जाता है साउंड से, तो वो बहुत ज़्यादा आप देखेंगे दिवाली के नेक्स्ट डे आपको डॉग्स या बर्ड्स बहुत ज़्यादा रोड पे दिखेंगे मरे हुए. तो प्लीज़ उनकी लाइफ सेव करने के लिए अगर आप क्रैकर्स नहीं जलाओगे, क्योंकि दिवाली फेस्टिवल है लाइट का, आप लाइट जला के सेलिब्रेशन करिए, वो एक सेलिब्रेशन होता है ना कि क्रैकर्स के साथ. सो प्लीज़ 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 क्रैकर्स को ना कहिए. సో గైజ్ మీరు చూసారు కదా ఇప్పుడు నిషా ఏమంది, అదే నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. తను ఏమందంటే నార్మల్గా హ్యూమన్స్కి అంటే మమ్మల్ని అందరినీ సౌండ్ వినిపిస్తుంది, ఈ టపాకాయలు పేలుతున్నాయి కదా దీని సౌండ్ వినిపిస్తుంది, కానీ మనకి ఎంత వినిపిస్తుందో మనకంటే 10 టైమ్స్ ఎక్కువ డాగ్స్కి వినిపిస్తుంది, యానిమల్స్కి వినిపిస్తుంది. సో ఈ సౌండ్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం కూడా కొంచెం వాళ్ళ గురించి జాగ్రత్తగా పడాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇలాగ బాంబ్ పేల్చడం వల్ల వాళ్ళ ప్రాణం కూడా రిస్క్లో అవుతుంది, చాలా డాగ్స్ అనేది చనిపోయారు కూడా నిజంగానే చెప్తున్నాను గైస్. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చాలాసార్లు చూసారు ఇవాళ దివాళీ సెలబ్రేట్ చేస్తే, నెక్స్ట్ డే మీరు చూసారంటే ఎన్ని కుక్కలు మీకు రోడ్లో చచ్చిపోయి కనపడతాయి దివాళీ వల్ల, క్రాకర్స్ వల్ల. కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చి ఈ సౌండ్ విన్ అంటే వాళ్ళు తట్టుకోలేరు ఇలాంటి సౌండ్ వచ్చే సౌండ్. సో అందువల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుందో లేదంటే ఆన్ ద స్పాట్ చచ్చిపోతాయి, అండ్ సౌండ్ వల్ల ఆ సౌండ్ బేర్ చేయలేక చచ్చిపోతాయి. సో చాలా రీజన్స్ ఉంటాయి గైస్ దివాళీ సెలబ్రేట్ చేయడానికి. అండ్ అలాగే నేను ఇలా చెప్పి మీ దివాళీ సెలబ్రేట్ చేయకూడదని చెప్పట్లేదు, దివాళీ సెలబ్రేట్ చేయండి, కానీ మీరు మీ సెలబ్రేషన్ని నేను కూడా లాగలేను, ఇది మంచిది కరెక్ట్ కాదు, మీరు సెలబ్రేట్ చేయండి నేను కాదనట్లేదు, బట్ ఏంటంటే ఈ సెలబ్రేషన్లో మీరు కొంచెం ఈ సౌండ్ తగ్గించే క్రాకర్స్ ఏదైనా వాడితే మంచిది ఉంటుంది, డాగ్స్కి మంచిది ఉంటుంది, బర్డ్స్కి మంచిది ఉంటుంది. ఇప్పుడు ఒక రాకెట్ ఉంటుంది, రాకెట్ ఎగురుతుంది పైకి వెళ్తుంది, ఒక బర్డ్ అప్పుడే వెళ్తుంది, ఆ బర్డ్కి వెళ్ళి తగిలితే ఆ బర్డ్ చచ్చిపోయింది, ఏదైనా పాయింటా గైస్ చెప్పండి, ఎంత బాధగా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి యానిమల్స్ గురించి మీరు ఆలోచించి నెక్స్ట్ టైం నుండి ఎప్పుడైనా మీరు ఇలా దివాళీ సెలబ్రేషన్ చేసే ముందు ఒక్కసారి దీని గురించి ఆలోచించి గైస్. చూడండి 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 రాకెట్ ఎలా అక్కడ వెళ్ళి పడింది చూసారా, ఇప్పుడు అలా కాలుస్తున్నారు, ఆ ఎవరో అలా ఎగ్రించేసి కాల్చారు దానిలో వెళ్ళి పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సేమ్ అక్కడ ఏదో ఎలుకుందో కుక్కు ఉందో దాని మీద వెళ్ళి పడి ఉంటే ఏమయ్యేది. సో అలా అని ఒక కుక్కే కాదు మనిషి ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఎవరికైనా ఇబ్బంది అవ్వచ్చు, ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు. సో గైస్ మీరు కొంచెం దివాళీని కొంచెం ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోండి, ఒక్కసారి మళ్ళీ ఆలోచించి దివాళీని సెలబ్రేట్ చేయండి. సెలబ్రేట్ చేయకూడదని చెప్పట్లేదు, సెలబ్రేట్ చేయండి చాలా మంచిది, అది మన ఫెస్టివల్. కానీ క్రాకర్స్ గురించి ఒకసారి ఆలోచించండి, ఏదైనా క్రాకర్స్ వెలిగిస్తే మీరు దాన్ని తక్కువ సౌండ్ వచ్చేటట్టుగా చూడండి, మరి ఇలా సౌండ్ రాకెట్స్ కానీ అలాంటివి కాల్చుకోండి, ఏదైనా మంచిగా ఉంటే చూడండి, ఒకసారి దీని గురించి ఆలోచించండి గైస్. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడ కొడుతున్నాను, ఎస్ఎస్ఎఫ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్, కొత్త రోజు కొత్త వీడియోలకి మనం రేపు కలుద్దాం.